ప్రభుత్వంపై 6 నెలల్లోనే జనం తిరగబడతారు. ఇప్పటికే అనేక వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నది. మాజీ మంత్రి కేటీఆర్ ఎందుకు లేపుతున్నారు ఈ ఉద్యర మాట అంటే, ఇవన్నీ బయట పడుతున్నాయి కాబట్టి, ప్రభుత్వంపై 6 నెలల్లోనే జనం తిరగబడతారట. సిగ్గుందా కేటి రామారావు, నీకు ఈ మాట చెప్తా నువ్వు? ఇప్పుడు పోలు పెడదామా, జర 9.5 ఏళ్ళు గులికితురు కదా మంచిగా లంగా కథలని వాడుకుంటా. 2 ఏళ్ళు కాకముందుకు ఓయ్ కథలు, అదైపోయింది ఇదైపోయింది అని చెప్పేసి మొత్తం తట్టుకోలేకపోతున్నది. అన్ని బయట పడుతుంది. చెప్పండి కేటి రామారావు గారిగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందా తగ్గిందా? ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది అనుకునే వాళ్ళు పెరిగిందని, ప్రభుత్వంపై విశ్వాసం తగ్గింది అనుకునే వాళ్ళు తగ్గిందని మీ ఓట్లు వేయండి. తట్టుకోలేకపోతారు అసలు. ఇంత ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ ధరణి లెక్కలు కేసీఆర్ ఉంటే బయటకు వచ్చేదేనా? ఈ భూములు కొల్లగొట్టింది 100,000 ఎకరాలు, ఈ సివిల్ సప్లై భాగవతం బయటకు వచ్చేదా? కాళేశ్వరం కథ వెళ్లేదా? గొర్రెల కథ స్కీమ్ బయటకు వచ్చేదా? ఆ స్కామ్లు బయటకు వచ్చి ఏమి రాకపోయాడు కదా. ఓట్లేయండి ప్రజలారా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందా తగ్గిందా? ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది అనుకునే వాళ్ళు పైన, ప్రభుత్వంపై విశ్వాసం తగ్గింది అనుకునే వాళ్ళు కింద మీ ఓటు నమోదు చేయండి. దాదాపు 1500 మంది ఓటేసిరు, 1600 1800 1800 ఓట్లు కొనే బ్యాచా, 1900 ఓట్లు కొనే బ్యాచ్ వీడియో పంపాయా? రైట్గా, 2000 మంది ఓటేసిరు రామారావు సలీంపేకు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందా తగ్గిందా ఒక్కసారి చూద్దాం రిజల్ట్. ఎస్, ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని 91.92% మంది చెప్తా ఉన్నారు. నీకేమైనా సిగ్గు అనిపిస్తుందా? ఇదే తీన్మార్మల్ అన్న రిజల్ట్ కాదు, రేవంత్ రెడ్డి మనసులో వచ్చింది కాదు, ఇక్కడ పబ్లిక్ చెప్తున్న ఒపీనియన్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాకు విశ్వాసం పెరిగిందని చెప్పి 91% మంది చెప్తా ఉన్నారు. 91% మంది ఇంకేమైనా కావన్నా, ఆరు నెలల్లో ఏమవుతుంది? లొడపీస్ వస్తుంది, నువ్వు వీడికేం పారిపోకపోద్దాను మంచిగా. ఇగో, ప్రభుత్వంపై 6 నెలల్లోనే జనం తిరగబడతారట. ఇప్పటికే అనేక వర్గాల్లో అసంతృప్తి నెలకొని ఉందట. మరి అసంతృప్తి నెలకొంటే ఏది రిజల్ట్ ఏమి గట్లొచ్చే? అధికారం కోసం కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. గతంలో అదానీని తిట్టినోళ్ళు ఇప్పుడెట్లా దోస్తీ చేస్తున్నారు? రాష్ట్రాన్ని బంగారు పాలెంలో పెట్టి కాంగ్రెస్ కు అప్పగించామని కామెంట్ చేస్తా ఉన్నాం. రాష్ట్రాన్ని బంగారు పాలెంలో పెట్టినట్టు ఈ ధరణి, ఈ స్కామ్లో తోటి బంగారు పాలెంలో పెట్టాడు. సిగ్గు అనిపిస్తలేదా సలింపేకునికి? ఏమాత్రం కూడా, ఏమాత్రమన్న సీమునెత్తురున్న చివుక్కుమంట జరనన్న. ఈ మాట చెప్పాలంటే బంగారు పాలెంలో పెట్టినారు, బంగారు తెలంగాణ బార్కౌ తెలంగాణ చేసిరు. దొంగలు మంచి ఖతర్నాక్ కౌంటర్ ఇచ్చారు మంత్రి. ఇగో, హంతకులే సంతాప సభ పెట్టినట్టుంది. సర్పంచుల బిల్లులపై గలం విప్పుతానన్న కేటీఆర్ కు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చిండు. సరిపోతుంది అనుకుంటుంది హంతకులే సంతాప సభ పెట్టినట్ట. బీఆర్ఎస్ హయాంలోనే 1100 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిరు. 20 మంది సర్పంచుల ఆత్మహత్యలకు ఆనాటి సర్కారే కారణమని ఫైర్. చేనేత కార్మికులపై మొసలికాన్ని లాపాలంటూ సంజయ్ కు సురకాలంటూ ఒక వార్తను చూస్తా. ఇక చూసుకో, ఒకటి చంపిండట ఒకడు, ఒకని మర్డర్ చేసి చంపి వానికి సౌకర్యం గ్రాండ్ గా చేసి వాని సంతాపం తెలియజేస్తుంది. కార్యక్రమం సేమ్ అటువంటిదే ఇల్లదు కూడా. నలుగురు చంపి 100 మందికి భోజనాలు పెట్టిండట. అది భోజనాలు పెట్టినాడు మంచివాడు అన్న. నలుగురు చంపినందుకు అంత కూడా అన్న. ఇట్లా లెక్కున్నది ఇప్పుడు కథ.